మాయాదీపం అజబ్ కాలనీలో ఒక అలీల్ అనే ఆయన ఉన్నారు. ఆయన చాలా పేదవాడు. ఆయన అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు, తాయతులు చేసి ఇస్తాడు. కానీ ఈ రోజు వరకు తను ఆయన కోసం ఏమీ కోరలేదు. పేదరికం వల్ల పక్క కాలనీలో ఉంటున్న హరీష్ సింగ్ దగ్గర తప్పక అప్పు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈరోజు హరీష్ సింగ్ ఆయన్ని తన ఇంటికి రమ్మని పిలిచాడు. నీ కాలనీలో ఒక్కళ్ళని మించిన వాళ్ళు ఒక్కళ్ళు ధనవంతులున్నారంట, మరి నువ్వు నా దగ్గర ఎందుకు అప్పు తీసుకువెళ్ళావు? అది హరిబాయి, అసలు విషయం ఏంటి అంటే అక్కడ ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా వాళ్ళ అబ్బాయి మా అబ్బాయికి చెప్తాడు కదా, మీ అబ్బు మా అబ్బు దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని. అప్పుడు పిల్లల కాన్ఫిడెన్స్ అక్కడే దెబ్బతింటుంది కదా, వాడు అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. అరే నీది నీ కొడుకు కాన్ఫిడెన్స్ నేను ఎలాగోలా వంచేస్తానులే, తీసుకున్న అప్పు తీర్చేసేయ్, చాలా నెల్లయింది. హరిబాయ్ అల్లా మీద ఒట్టు తీరుస్తాను. అరే తీర్చేస్తాను కాదు, ఇప్పటికిప్పుడు ఇవ్వు. నువ్వు టైంకి ఎలాగూ వడ్డీ ఇవ్వవు. ఇప్పుడు వడ్డీ తెచ్చావా లేదా? వడ్డీ తీసుకుని వచ్చాను హరిబాయ్, కానీ ఈరోజు మీకు వడ్డీ ఇచ్చేస్తే గనక మా ఇంట్లో పూట గడవదు బాయ్. పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాయ్. అరే అదంతా నాకు చెప్పకు, అర్థమైందా? నోరు మూసుకొని ఈ వారం ఎక్కడి నుంచైనా సరే డబ్బు తీసుకురా. నువ్వు అడుక్కు తింటావో, దొంగతనమే చేస్తావో, హత్యలే చేస్తావో, నా అప్పు తీర్చి తీరాల్సిందే, అర్థమైందా? నీ ఎమోషనల్ కథలు చెప్పకుండా ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళా. ఏ గుమాస్తా, వీడి మీద కాస్త దృష్టి పెట్టు. ఒకవేళ తను ఈ వారంలో గనక అప్పు తీర్చలేదనుకో, తన పరువుని తన కాలనీకి వెళ్ళి తీసేసి వద్దాం, అర్థమైందా? ధర్మం, ఈ ఫకీర్కి కాస్త పట్టెడు అన్నం పెట్టు, పుణ్యం కలుగుతుంది. బాబా ఇవి అప్పు తీర్చాల్సిన డబ్బులు, మేము దీనివల్లే ఒక రెండు రొట్టి ముక్కలు తినగలం. కానీ ఈ డబ్బులు మీరే తీసుకోండి, హరీసింగ్కి నేను వడ్డీ ఇచ్చేశాను అనుకుంటా. ఇవి తీసుకో. వద్దు వద్దు బాబా, మా డబ్బులు మాకు మళ్ళీ తిరిగి వద్దు, అల్లాకి కసం మీ దగ్గరే ఉంచుకోండి బాబా. అయ్యో చూడు బాబు, నేను నీకు నీ డబ్బుల్ని తిరిగి ఇవ్వడం లేదు. నాలుగు దిక్కులకు సంబంధించినటువంటి ఈ మాయాదీపి పనిని నేను నీకు ఇస్తున్నాను. మాయాదీపం? ఇందులో ఒక దీపాన్ని వెలిగించి నువ్వు పడమర దిశగా వెళ్ళు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఎక్కడ ఈ దీపం ఆరిపోతుందో అక్కడ భూమిని తవ్వి చూడు, నీకక్కడ ఖజానా దొరుకుతుంది. ఒకవేళ నీకు ఇంకా డబ్బులు అవసరమైతే ఇంకొక దీపాన్ని వెలిగించి నువ్వు ఉత్తర దిశగా వెళ్తూ ఉండు. ఎక్కడైతే దీపం ఆరిపోతుందో అక్కడ భూమిని తవ్వి చూడు, అక్కడ కూడా నీకు ఇంకొక ఖజానా దొరుకుతుంది. దాని తర్వాత కూడా నీకు ఇంకా కావాల్సుంటే ఇందులో ఇంకొక దీపాన్ని వెలిగించి దక్షిణ దిశగా వెళుతూ ఉండు. ఎక్కడైతే దీపం ఆరిపోయిందో అక్కడ భూమిని తవ్వి చూడు, నీకు అక్కడ కూడా ధనం దొరుకుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇక మిగిలినది ఇది తూర్పు దిక్కుకు సంబంధించింది. కానీ దీన్ని మాత్రం వెలిగించి నువ్వు తూర్పు దిక్కుకి అస్సలు వెళ్లకు. దీన్ని ఎప్పటికి కూడా నీ దగ్గరే ఉంచుకో. దీన్ని వెలిగించకుండానే నీ జీవితంలో బోలెడని వెలుగులు తీసుకొస్తుంది. వెళ్ళు, ఆనందంగా ఉండు. నువ్వు దానంగా ఇచ్చిన ఈ డబ్బులతో నేను రెండు పూట్ల భోజనం చేసి ఆనందంగా ఉంటాను. మేము జనాలకి లక్షలు సంపాదించడానికి తావీజులు తయారు చేసి మేమిస్తాం, దానికి బదులుగా డబ్బులు తీసుకుంటాం. అదేవిధంగా ఈ బాబా నా దగ్గర డబ్బులు తీసుకుని ఈ పాత దీపాన్ని ఇచ్చారు. ఒక్కోసారి నేనిచ్చిన తావీజుల వల్ల కూడా చమత్కారం జరుగుతూ ఉంటుంది. మా ఇల్లు కూడా ఉత్తర దిశలోనే ఉంది. సరేలే, నేను కూడా దీన్ని వెలిగించి మా ఇంటి దిశగానే వెళ్తాను. ఇన్ని డబ్బులా? మా బేగం చూసింది అంటే చాలా ఖుషి అవుతుంది. ఇక తను ఇంటికి వెళ్లి ఆలియాకి ఆ కుండ చూపిస్తూ జరిగిన విషయమంతా చెప్తూ ఇలా అన్నాడు. ఈరోజు హరిసింగ్ నన్ను చాలా అవమానించాడు, ఇప్పుడే వెళ్లి వాడి దగ్గర తీసుకున్న డబ్బులు వాడి మొహాన్ని కొడతాను. లేదు లేదు, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళొద్దు. ఫకీర్ బాబా నీకింకా దీపాలిచ్చారు కదా, పశ్చిమ దిశ దీపం వెలిగించుకుని వెళ్ళండి. దానివల్ల కూడా ధనం వచ్చిందంటే వాటితో హరి అనే అప్పుని తీర్చేయండి. దీన్ని ఇంటి ఖర్చుల కోసం ఉంచేయండి. నువ్వు సరిగ్గా చెప్పవు బేగం. ఒకవేళ దొరకకపోతే ఈ డబ్బులు మన ఇల్లు గడుపుకోవడానికి అలాగే రెండు రొట్టు ముక్కలు తినడానికి పనికొస్తాయి.
నువ్వు చేసే అద్భుతాలకి అసలు లెక్కే లేదు. ఇప్పుడు నేను హరీ సింగ్ అప్పంతా పూర్తిగా తీర్చేయగలను. నీకు ధన్యవాదాలు. ఇక తను హరీ సింగ్ అప్పు తీర్చడం కోసం తన దగ్గరున్న 100,000 రూపాయల కట్టల్లో నుంచి తీసి ఇస్తాడు. హరిబాయ్, ఇదిగో నీ దగ్గర తీసుకున్న డబ్బులు, పూర్తి వడ్డీతో ఇస్తున్నా. మీకు కావాలంటే వచ్చే నెల వడ్డీని కూడా ఉచితంగా తీసుకోండి, తీసుకోండి. కానీ ఈ రోజు నుంచి ఏ పేదవాణ్ణి కూడా మీ మాటలతో బాధపెట్టి అవమానించద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అరే ఏంట్రా ఇది, 2 గంటల క్రితమే నాకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులతో 2 పూట్ల తింటం గురించి మాట్లాడాడు. ఇక 2 గంటల్లోనే అలాంటి చమత్కారం ఏం జరిగింది? అవసరం లేకుండానే 1 నెల వడ్డీ డబ్బుల్ని ఉచితంగా ఇచ్చి వెళ్ళాడు. కొంచెం వెళ్ళి తెలుసుకోనరా, ఏ కుబేరుడి ఖజానా వీడి చేతికి తగిలిందో తెలుసుకో. హరిసింగ్ బాకీ తీర్చేశాను. మంచి పని చేశారు మీరు. నేను చెప్తున్నాను కదా, మీరు ఇంకో మంచి పని కూడా చేశారు. అవునా, అదేమిటి? బాబాగారు మీకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల దీపాలిచ్చారు కదా. మీరైతే 2 దిక్కుల దీపాలనే వెలిగించారు. ఎక్కడ ఆరిందో అక్కడ తవ్వి చూశారు, ఖజానా బయటపడింది. ఇక దక్షిణం దిక్కు దీపాన్ని కూడా వెలిగించండి. ఎక్కడ ఆగిపోతుందో అక్కడ తవ్వి చూడండి, అక్కడ కూడా ఖజానా దొరకొచ్చు. ఒక పని చేస్తాను, నేను మీతో వస్తాను. ఎక్కడ దీపం ఆరిపోతుందో అక్కడ ఖజానా ఎలా బయటికొస్తుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. అలాగే చేద్దాం. ఈ తూర్పు దిశ దీపాన్ని నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు, మనం దక్షిణ దిశ దీపాన్ని వెలిగించుకుని వెళ్దాము. నేనైతే అంతా వినేశాను కదా. అయితే వీళ్ళు హఠాత్తుగా ధనవంతులు కావడానికి ఇదన్నమాట రహస్యం. అయితే అక్కడున్న తూర్పు దిశ దీపాన్ని నేను వెలిగించుకొని వెళ్తాను. ఎక్కడ ఆరిపోతే అక్కడ నేను ఖజానాని తవ్వి ధనవంతునైపోతాను. అయినా ఎన్ని రోజులని ఆ హరిసింగ్ దగ్గర నౌకరుగా బతుకుతాను. ఓహో, అయితే ఆ ఖజానా ఈ బంగ్లాలో ఉందా? అలా అయితే ఈ బంగ్లా కూడా నాదే అవుతుంది. హరిసింగ్ని అప్పుడు నా దగ్గర నౌకరుగా పెట్టుకుంటాను. నౌకర్. బాబా, ఇంతకీ మీరెవరు? అంటే మీరు నా కోసం నౌకరీ చేయడానికి ఇక్కడున్నారా? బాబు, ఈ తిరగలి కాస్త విసురు, నేను అలుపు తీర్చుకుని అప్పుడు చెప్తాను నీకు. నాకు విముక్తి దొరికింది, ఇప్పటికి నాకు విముక్తి దొరికింది. అరే ఇదేంటిది, ఇంతకీ నువ్వెవరు బాబా? బాబు, నేను కూడా నీలాగే దురాశపరుణ్ణి. నేను 2 సంవత్సరాల క్రితం దీపం వెలిగించుకుని తూర్పు దిశగా ఇక్కడికొచ్చాను. నేను ఇక్కడ ఈ బంగ్లాలో ఇరుక్కుపోయాను. అప్పటినుంచి తిరగలి తిప్పుతూనే ఉన్నాను. ఏంటి? వద్దొద్దు, లేవటానికి సాహసం అస్సలు చెయ్యొద్దు. నువ్వు ఈ తిరగలి తిప్పుతున్నంతసేపు ఈ బంగ్లా నుంచునే ఉంటుంది. నువ్వు ఈ తిరగలి తిప్పటం ఆపావు అనుకో, ఈ బంగ్లా మొత్తం కూలిపోతుంది, దాని కింద పడిపోయి నువ్వు చచ్చిపోతావు. అలా అనకండి బాబా, అయితే ఇప్పుడు నాకు విముక్తి ఎప్పటికి లభిస్తుంది? నీలాగే ఎవరో ఒక తెలివి తక్కువవాడు, ఆశాపరుడు, దీపాన్ని వెలిగించుకుని తూర్పు దిశగా ఇక్కడికి వస్తాడో అప్పుడే నీకు విముక్తి లభిస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఇలాగే తిరగలి తిప్పుతూ ఉండాలి. నాకు విముక్తి దొరికింది, నాకు ఇక విముక్తి దొరికింది. అరే దీనికన్నా కూడా హరిసింగ్ దగ్గర నౌకరీయే చాలా బాగుండేది. అరే మన పెద్దవాళ్ళు ఎప్పుడు సరిగ్గా చెప్తూ ఉంటారు, దురాశ దుఃఖానికి చేటు అని. అరే తూర్పు దిశ దీపం ఎక్కడ ఉంది? ఇక్కడే పెట్టాను కదా, మీరు చూస్తూ ఉండగానే. కానీ అది అర్థమైంది. అల్లా దైవల్లా ఆ దీపం ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకొని ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర 7 డబ్బైతే ఉందో దాంతోనే సంతృప్తి చెంది దాన్నే కష్టపడి పెంచుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపండి. ఖుదాఫీజ్. ఖుదాఫీజ్.
ఉంటాయి.